ఆదాబ్ హైదరాబాద్ ఆజ్ బాత్ ఓటర్ అన్నా ఓటు సరైనోనికి వేయవు కానీ అభివృద్ధి కావాలి మా బతుకులు మారాలంటావు ఇలాగైతే ఎలాగనే ఓటర్ అన్నా రేపు ఓట్లు అనగానే ఒక కోట సీసా నాలుగైదు వందలకు నీవు ఐదేళ్ళ బతుకు అమ్ముకొని ఇప్పుడు అయ్యో అంటే ఎట్లనే కాబట్టి సరైన వ్యక్తికి ఓటేసి రెండున్నర ఏళ్ళ తర్వాత ఆ వ్యక్తి సరిగా పనిచేయకపోతే వెంటనే ఓటు రీకాల్ సిస్టంతో మనం గద్దె దించే అవకాశం ఉండాలి ఈ రీకాల్ సిస్టమ్ ఉంటేనే మనం తల రాతలు మారుతాయని చెప్పి ఎస్ ప్రజలారా ఈ రీకాల్ సిస్టమ్ ఉండాలని మేము అదే చెప్తా ఉన్నాం ఒక్క ఐదేళ్ళు రీకాల్ సిస్టమ్ అమలైతే అమెరికా లెక్క అయితే తెలంగాణ రాష్ట్రం ఎస్ పెట్టుబడులకు స్వర్గం అమ్ము అచ్చా ఈ అబద్ధాల ఆగాని అదాని రగడ రెండో రోజు పార్లమెంట్లో ప్రకంపనలు అదాని వ్యవహారంపై చర్చకు విపక్షం పట్టు ఆందోళన మధ్య పార్లమెంట్ సోమవారానికి వాయిదా సుప్రీంకోర్టుకు మరో ఐదుగురు న్యాయమూర్తులు కొలీజియం సిఫారసు మేరకు నిర్ణయం సుప్రీంకు తెలిపిన అటార్నీ జనరల్ ఆలస్యంపై మండిపడ్డ ధర్మాసనం రైట్గా కొత్త సచివాలయంలో అగ్ని ప్రమాదం షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం మాక్ డ్రిల్ అంటున్న అధికారులు దర్యాప్తున డిమాండ్ చేసిన షర్మిల కొత్త సచివాలయానికి కాంగ్రెస్ నేతల బృందం పోలీసులతో వాగ్వాదాన్ని దిగిన షబ్బూర్ అలీ మల్లు రవి కళా తపస్వి కన్నమూత ముగిసిన కే విశ్వనాథ్ అంత్యక్రియలు గత అర్ధరాత్రి కన్నుమూసిన కే విశ్వనాథ్ పంజగుట్ట శ్మశాన వాటికలో ఖననం ఫిలిం నగర్ నివాసం నుంచి అంతిమయాత్ర తరలి వచ్చిన అభిమానులు ప్రముఖులు ఇక హై స్పీడ్ రైళ్లకు ప్రణాళిక ముంబై అహ్మదాబాద్ మధ్య తొలి దశ జపాన్ సాంకేతిక సహకారంతో ముందుకు తెలంగాణకు పెరిగిన కేటాయింపులు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడి అనుమతి ఓ చోట నిర్మాణాలు నిర్మాణం మరో చోట ఈ ప్రభుత్వంలో ప్రభుత్వ స్థలాల పరిరక్షణ సాధ్యమేనా ఎనిమిది కోట్ల రూపాయల ప్రభుత్వ స్థలానికి ఎసరు నాడు ప్రభుత్వ స్థలం అంటూ బోర్డు ఏర్పాటు నేడు ప్రైవేట్ స్థలం అంటూ నిర్మాణం రెవెన్యూ అధికారుల కనుసన్నల్లోనే తతంగం ఫిర్యాదు అందిన పట్టించుకోని వైనం సర్వే పేరుతో రెవెన్యూ అధికారుల కాలయాపన హామీలన్నీ తుంగలో లేఖలో హామీలు బడ్జెట్ కేటాయింపుల ప్రస్తావన మాట నిలబెట్టుకోవడానికి ఇదే లాస్ట్ ఛాన్స్ అని ఆర్ పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి బహిరంగ ఇంకా కేసీఆర్ మాట మీద ఉంటాడు కేసీఆర్ మాట మీద ఉంటాడా తాడు మీద ఉంటాడా మాట పక్కకు ఉంటాడు మాట పక్కకు ఉంటాడు